అసలు నిన్న ఏం జరిగిందంటే నిన్న టిఆర్ఎస్ మీటింగ్ జరుగుతుంటే నేను నాకు సంవత్సరం నుంచి పింఛన్ రావట్లేదు మా ఇల్లు కూలిపోయింది ఇట్లా పట్టించుకున్నారు ఎవరు లేరు ఇట్లాంటి మీటింగ్లన్నా జరిగినప్పుడన్నా ఏమన్నా చేస్తారని అనుకుని నేను ఆ మీటింగ్ మధ్యలో వెళ్ళాను వెళ్తే అక్కడ ఏం చేశారంటే పోలీసులను వెళ్ళనియకుండా అడ్డుకొని ఒక పక్కకు తీసుకుపోయి ఒక హాఫ్ అవర్ రాక నన్ను అక్కడ సైడ్కి ఆపేశారు సైడ్కి ఆపేశారు ఇదేంది ఇది అంతే నాకు ఎవరు ఆదుకుంటలేరు ఇప్పుడన్నా అడిగితే నాకు కలిసి ఏదైనా సహాయం చేస్తారని నేను అడుగుదామని నేను అడిగి వెళ్తే నా దాని నిజంగా పోలీసులు నన్ను పక్కకు తీసేశారు తీసేసాక లాస్ట్కి నేను వాళ్ళ నుంచి తప్పించుకొని స్టేజ్ ఎక్కేంతలోపు అప్పటికి వాళ్ళంతా దిగేస్తున్నారు దిగేస్తుంటే అతను ఏం చేసిన స్టేజ్ ఎక్కేంతలో ఒక టీఆర్ఎస్ కార్యకర్త వచ్చి నా గల్ల పట్టుకొని కిందికి దొబ్బేశాడు దొబ్బేస్తే నేను ఏంది నేను పింఛన్ దగ్గర సంవత్సరం నుంచి నాకు పింఛన్ రావట్లేదు దాన్ని అడుగుదామని పోయినామన్నట్టు పోయినకంత దీని అంతా రాజకీయం చేసి అడ్జస్ట్ ఇది చేసి అంతా చేస్తున్నారు ఇదేంటంటే నేను నా అవసరం కోసం నేను పోయి నేను చేసింది ఇదంతా కానీ ఎవరో నన్ను పంపించి ఇది చేసింది అయితే కాదు ఇదైతే నేను ఇప్పుడే బరాబర్ చెప్తున్నా వాళ్ళిచ్చి పో అటు పోయి ఇటు పోయి అవి మాట్లాడుకో వాడ మాట్లాడి ఇంత ఇదైతే ఎవరు చెప్పలేదు ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను ఇంతకుముందు 60 సంవత్సరం నుంచి మీకు పింఛన్ రావట్లేదు కదా కలెక్టర్ ఆఫీస్లో చుట్టూ తిరిగిన ఎంపీడీఓ చుట్టూ తిరిగిన ఎంపీడీఓ 4 సార్లు లెటర్స్ ఇచ్చిన బ్యాంక్ అకౌంట్లు కొత్త అకౌంట్ అంటే కొత్త అకౌంట్స్ ఇచ్చిన తిరిగి యాసకొచ్చి నేనే యాసలు తీసి పెట్టుకున్నా ఇలాంటి మీటింగ్ అయినా జరిగినప్పుడైనా వాళ్ళ దృష్టిలో పడి మనకి ఏదైనా హెల్ప్ చేస్తారు కదా అని చెప్పి నేను పోతే ఒక హాఫ్ అన్ అవర్కి ఎక్కువనే పోలీసులను పక్కకు ఆపేసారు ఇదేంటి అని చెప్పి నేను వాళ్ళను కొంచెం ఎస్కేప్ అయ్యి స్టేజ్ మీకు ఎత్తుంటే కథ అక్కడ అలా జరిగింది అన్నట్టు మీరేం కోరుకుంటున్నారు ఇప్పుడు నాకేం లేదు నాకు పింఛన్ రావాలి మాకు ఇల్లు ఏమైనా శాంక్షన్ చేయాలి ఒకసారి వచ్చి మా ఇంటికి వచ్చి చూసి మాట్లాడుదు ఇప్పుడు టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైనా ఉన్నా కూడా ఒకసారి మా ఇంటికి పోయి మరి వాళ్ళు ఇల్లు ఎట్టున్నది మా ఇల్లు ఎట్టున్నది చూసి ఆ తర్వాత వచ్చి నాతో మాట్లాడుదు నేను దేనికంటే దానికి రెడీ